नमस्ते ఒక పెద్దమే నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో రైతులకు 24 గంటల కరెంట్ వస్తుందా లేదా అని కనుక్కొని రైతులతో మాట్లాడుతున్న క్రమంలో ఆమె చాలా గట్టిగా తన వాయిస్ వినిపిస్తున్నారు మా బతుకులు ఏంది ఇట్లా పాడైనాయి బంగారు తెలంగాణ అంటున్నారు కదా ఎందుకు మా బతుకులు ఇట్లా ఉన్నాయని ఆమె క్వశ్చన్ చేస్తున్నది ప్రశ్నిస్తున్నది మమ్మల్ని కూడా అడుగుతున్నది ఏం జరుగుతున్నది రాష్ట్రంలో ఒకసారి ఆమె మాటలోనే మనం తెలుసుకుందాం ఏందమ్మా మీ బాధ ఏంది వణుకుతున్నావు కదా నా బాధ ఏం సార్ మేము ఏర్కొలలోము మది జూలూరు పోషంపల్లి మండలం భోనగిరి తాలూకా మాకు ఏమి గతి లేదు అయ్యా మాకు సచ్చినా లేదు బతికినా లేదు ఇట్లా కూలి చేసుకొని బతున్నాము ఇండ్లు లేదు నాకు గుర్షె ఉంది గుర్షె ముంగటకిత సింటి రోడ్ కూడా లేదు గజం అద్ద గజం ఉంటే ఊళ్ళి అంతా ఎమ్మెల్యే ఎంపులు అందరు కలిసి వేసిండ్రు కానీ మా ఇంటికాడ గింత గజము కూడా సిమిటి రోడ్డు లేదు గుడిసే గుడిసే ఏమి లేదు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చగా ఏడ ఇచ్చాడు సార్ ఎవరు ఇచ్చిండ్రు ఎవరు ఇయ్యలేదు ఎవరు ఇయ్యలేదు గుడిసెకు ఇంత మందిని అడుగు సార్ ఇగో వీళ్ళందరిని అడుగు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు ఇయ్యలేదు సార్ ఎలక్షన్లలో రెండు సార్లు ఓట్లు వేసిరు మీరు కారు గుర్తు మీద ఇక వేసిండ్రు అంటే ఇక వేసిండ్రు సార్ ఎయ్యి అంటే ఇక వేసినాము ఇక తిన్నోడు ఎవడో చేసినోడు ఎవడో భూమి లేదు బొట్ట లేదు గిట్లా కూలి చేసుకొని గిట్లా బతున్నాం సార్ ఎంత మీ వాయిస్ ఎంత నాకా సార్ 55 ఉంటుంది మరి ఇంత చలి కొనుక్కుంటా పని చేస్తున్నావు పాపం మరి ఏం చేయాలి సార్ మేము ఇరకలలో ఇంత బరిగనన్న కోసుకొచ్చుకొని బుట్టలన్న వెళ్దామంటే అంత పొలాలు చేసిర్రు కట్టే కూడా లేదు 200 తెచ్చి సాదుకుందామంటే వరుసేనా పోతే వచ్చి కొడుతుండ్రు ఇక ఏమి లేదు సార్ పెద్ద మనిషి ఏం చేస్తాడు పెద్ద మంచిగా అయ్యో అంతేనా ఏం లేదు సార్ అంతే మరి ఇప్పుడు నువ్వు చేయగానే పోయి పెద్ద మంచి కోటర్ తీసుకుపోవాలి ఇక తీసుకుపోవాలి ఇక సార్ మరి ఎట్లా తిన్నవా లేదా ఇంతకి చిన్న సార్ ఇప్పుడు మరి మొత్తం బంగారు తెలంగాణ అయింది అంతా ప్రజలు చాలా బాగున్నారు అని అంటున్నాడు కదా ఆయన మొత్తం వేరే రాష్ట్రాలలో తిరుగుతున్నాడు కదా కేసీఆర్ పోయి గట్టి అంటాడు సార్ ఇక ఏమైనా గట్ట అబద్ధాలు ఆడి గట్ల రాజ్యం వెళ్ళి గెలవాలని గట్ట చేస్తాడు కానీ అన్ని అబద్ధాలు బలిచినోడే బలిపిస్తుండు తిన్నోడే తింటుండు అయ్యా బాగపడ్డోడే బాగపడుతుండు ఇవాళ నా అసంటి దానికి ఏం లేదు భూమి లేదు చచ్చిపోయినోనికి ఇంత 5 గుంటలు 10 గుంటలు ఉన్నోనికి చచ్చిపోతే 5 లక్షలు వస్తుంది మా నాకు గుంట భూమి లేదు నేను చచ్చిపోతా ఆడ భూమి లేదు నాకు 5 లక్షలు రాకపోయాయి మరి ఎట్లా చేయాలి సార్ ఎట్లా బతకాలి బుట్టలు వెళ్దామంటే బరిగలేదు పందులు చదామంటే ఊరు చుట్టూ చేనులు ఉన్నాయి చేనులకు వస్తే కొడుతుండ్రు మరి ఇక ఏం చేసుకోవాలా సార్ మూడెకరాలు ఇస్తా అన్నాడు దళితులకు గిరిజనులకు మీరు కూడా గిరిజనులే కదా ఉంటందుకు ఎర్రకొల్లలు అంటే ఎస్టీ ఎస్టీ సార్ ఉంటందుకు ఇండ్లు గది లేదు కానీ ఇంకా నాకు 3 ఎకరాలు ఇస్తారు సార్ ఇంత నా జాగల నాకు ఇంత గూడుగన్న కట్టిస్తలేరుగా సార్ అదే గుడిసెలు ఉంటారా అదే గుడిసే సార్ ఒక కోతురు మొత్తం పట్టవలుగా చీరిని పట్ట కప్పుకుంటే ఏం తెలంగాణ ఇది మళ్ళీ ఇస్తామా కారుకి మళ్ళీ ఇంకా వేస్తాలు కాబడతాము ఇంకా కారుకు ఇంకా కారు కేస్తాం సార్ పెన్షన్ చూసి మీరు అందరు ఓట్లేస్తారని జనాలు మిగతా అవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు 2000 పెన్షన్ ఏదో ఇస్తుండే కదా ఇక పెన్షన్ తోనే మీరు అంతా మోసపోతున్నారని అనుకుంటున్నారు జనం బయట మరి పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఈసారి వేస్తట్టున్నారా ఇక ఎంతో మంది ఇగో ఏమో తాగినోడేమో అలా పాట పాడే తాగనోడేమో నాసేమో గీ పాట పాడితే తిన్నోడేమో కడుపుని అన్నం పెట్టిన నా కడుపుని తినేది రా ఆయన కడుపు చల్లగుండాని ఇక కడుపుకు అన్నం పెట్టనోడేమో అంటాడు సాపిస్తాడు 2000 వస్తున్నాయి కదా మీ ఇంట్లో ఒకరికి అని అంటారు వాళ్ళు ఇక మా పెద్ద మంచికి వస్తాయి సార్ ఒకరికి సరిపోతాయా 2000 మీ మొత్తం సరిపోతాయి సార్ మీకు రోగం వస్తుంది ఎట్లా ఏడికి పోవాలా ఏడుకోవాలి ఎక్కడ లేదు దవాఖానకు పెట్టుకోవాలి ఇక గవర్నమెంట్ హాస్పిటల్ మిమ్స్ హాస్పిటల్ ఉంది కానీ ఆడ కూడా కొంత పైసలు తీసుకుంటారు సార్ బీపీ నగర్లో మిమ్స్ హాస్పిటల్ ఉంది యువతలో ఒక 5000 అయితే అట్లా ఒక 3000 అయితే తీసుకుంటారు సార్ తీసుకుంటారు ఏం చేద్దాం మరి ఇప్పుడు ఏం చేస్తారు గరీబ్ దానికి గుర్షె ఉంది ఇండ్లు లేదు ఇక మా బతుకు గట్ల ఉంది లీడర్లు వస్తే అడుగుతావా అడుగుతా అడుగుతా తీసుకుపోతా గుర్షెకాడికి గుర్షెకాడికి తీసుకుపోయి చూపిస్తా సార్ నా పరిస్థితి గిట్లా ఉంది నాకు ఇండ్లు లేదు మాకు ఆదేరు లేదు నాకు డ్యూటీలు లేవు మాకు ఏమి లేదు ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే పాడైపోయింది ఎవరో సార్ శేఖర్ రెడ్డి ఆయన భువనగిరి ఎమ్మెల్యే ఆయన ఆయన్ని అంటారుగా పైల శంకర్ రెడ్డి అంటారుగా సార్ ఆయనే ఆయన కూడా ఏంటి సార్ చూపించి నాకు గుర్షని వస్తుంది వస్తుంది వస్తుందమ్మా వస్తుంది వస్తుంది అంటారు ఆయన చెప్పి ఏమన్నా కాగితం రాసి ఇస్తామంటే వస్తుంది ఊకో నేను చెప్తా ఊకో అని ఇప్పుడు చేసి ఊకొని పోతూనే ఉంటారు ఆయనని మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు మంచిగా తింటోళ్ళు నడుమ తింటోళ్ళు మేము చెప్తాను తీ ఇక ఆయనకేం చెప్పకు
ఆయనకేం చెప్పక మేము చెప్తాను తీయ నూకపోతారు ఆయనని పప్పు అనుకుంటా అవ గట్ట చేస్తారు సారు మాకు ఏమి ఆ దేరు లేదు సారు తెలంగాణ వచ్చినాక ఏమైనా మారినాయా మన బతుకులు ఏ మారలే ఏం మారింది సార్ ఏ మారలే ఏడున్న చెప్పు అనే ఉంది ఏడున్న దాన్ని ఉంది సారు ఏ మారలే ఏం చేసిండు సార్ చెప్తారా ఏం చెప్పాలి మారిందన్నావు రో ఎప్పుడు మారింది రో మారిందన్నావు రో ఎక్కడ మారింది రో మారిందన్నావు రో ఏమి మారింది రో అని చాలా స్పష్టంగా వాని ఇంట్లో పీనికి వెళ్ళా అన్నది ఆ మాట్లాడుకుంటా కసి లోపలికి వెళ్ళి ఇల్లు లేకుండా వాని ఇంట్లో పీనికి వెళ్ళా ఇక చాలా దాకా పెద్ద మనిషి మాట్లాడింది ఇండ్లు అంటే ఇక్కడ 126 ఇండ్లు పోచంపల్లి మండలంలో ఇక్కడ కట్టిండ్రు ఇంకొక 27 ఒక పక్క గ్రామాలు కలిసి కట్టిండ్రు కానీ ఒక్క ఇల్లు కూడా ఇప్పటి వరకు ఇయ్యలే ఇప్పుడు ఇచ్చేది ఉంటే ఇప్పుడు ఇటువంటి వాళ్ళకు ఉపయోగపడు కదా ఇప్పుడు ఇది ఏమి పరిస్థితి ఇట్లున్నది ఆయన ఇచ్చే 2000 3000 ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాడు కదా ఆమెనే చెప్పింది ఏం చేస్తాడు భర్త ఏం చేస్తాడంటే తాగిపంటాడు బెల్ట్ షాపులు తీసుకొచ్చి ఊరూరులో పడేసి ఇల్లీగల్గా బెల్ట్ షాప్ పెట్టి మొగోళ్ళం తాగుబోతులను తయారు చేసి మెజారిటీ తాగుబోతులను తయారు చేసి ఆడోళ్ళకి ఈ కష్టం వస్తాడుగా చేస్తున్న దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పాలన అంతం కావాలమ్మా ఇంకటి నుంచి ఎప్పటి నుంచో ఇట్లనే అవ్వుకుంటూ వస్తున్నది ఇదే జరుగుతున్నది ఇది మారాలే తెలంగాణ వస్తే మారుతుంది అనుకున్నాము కనీసం గూడిచ్చే పరిస్థితి కూడా లేదు ప్రతి దగ్గర ప్రతి సమస్య ఇట్లే ఆరేండ్ల నుంచి కట్టినవి కూడా ఒక్కటి కూడా 6 ఇండ్లు కూడా ఇయ్యలేదు కేటీఆర్ పోచంపల్లి 126 భూపాల్పల్లిలో మన కేటీఆర్ పొయ్యి ఇచ్చిన నెంబర్ లేచి వచ్చిండు మొత్తం కానీ 6 నెలలు అయింది అది కూడా నన్ను ఆకునూరు మురళి గారిని అక్కడ భూపాల్పల్లి కలెక్టర్ ఉన్నటువంటి ఇద్దరిని లోపటేసారు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రోజంతా పెట్టిరు మొత్తం అక్కడ మా భయానికి తీసుకుపోయి వచ్చి ఆయన వచ్చి ఇచ్చినట్టు చేసిండు 6 నెలలు అవుతున్నది ఇప్పటికీ కూడా 6 ఇండ్లు కూడా కబ్జాలు కాలేదు ఎవరికి ఇవ్వలే పొజిషన్ ఎవరికి ఇవ్వలేదు ఇది ఈ పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఇప్పుడు మీ పెద్ద మనిషి ఇంట్లోనే ఉంటాడు ఆయన ఏం పని చేయడా నువ్వు చేస్తున్నావు ఆయన చేయాలి కోట ఎవరు తీసుకుపోవాలి ఇక పైసలు ఇస్తే తెచ్చుకొని తాగుతాడు నువ్వే ఇవ్వాలి ఇక పైసలు ఇవ్వాల్సిందేనా ఇక ఇవ్వాల్సిందే ఇక పెన్షన్ వస్తుంది ఇప్పుడు 2000 పెన్షన్ వస్తే ఏం చేస్తావు వాటిని తాగుతాడు ఆయనే తాగుతాడు సార్ 2000 మళ్ళీ కేసీఆర్ జేబులకే పోతుంది కేసీఆర్ ఇస్తే ఈ కేసీఆర్ కచ్చేరి పోతాయి ఆ కేసీఆర్ ఇస్తే ఈ కేసీఆర్ దగ్గర పోతాయి పోరగాలు కూడా బాగా తాగుతుంది ఇప్పుడు జోరు అయిపోయింది సారు మస్తు తాగుడు అవుతుంది గింత పిల్లగాడు కానీ గింత పిల్లగాడు కానీ తాగుడు గుద్దుకున్నాడు కొట్టుకున్నాడు గుద్దుకున్నాడు గింత పిల్లగాడి కాడికి వెళ్ళి తాగుడే తాగుడు ఉండాలనిపిస్తుంది మీకు సంసార మార్గం అయితే అయితేనే సార్ వయసులో ఒక్కటి తీసేసింటే బాగుండు సారు వయసులు ఒకటి తీసేసింటే బాగుండు ఇయసంటాడు సంసార మార్గం తాగుడు దోస్తులు తాగుడు దోస్తులు చచ్చిపోయిన మస్తుగా చచ్చిపోయారు ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి నా భర్త అయితే 3 సార్లు చచ్చిపోయేతోడు బతికించుకున్నా నేను ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి ఎంత తాగుతాడు బాగానే తాగుతాడు అద్దబాటలు తాగుతాడు ఇక ఎవరైనా దోస్తులు కాస్తే పులి బాటిల్ దాకా తాగుతాడు 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 బీడీలు తాగుతాడు దగ్గు దమ్ము వస్తుంది ఇక సరే చూద్దాం మీ ఇల్లు వచ్చేదానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం మొత్తం కోతలు చెప్పినాయి సార్ సో వాళ్ళు ఎరకల సామాజిక వర్గం వాళ్ళు ఎస్టీ వాళ్ళు చూడండి ఆమె బాధ చూడండి గుండెల్లోంచి వస్తుంది ఆ బాధ కుంట్లూరు నడుమ పసుమ అది అయితనార నడుమ గుడిసెలు వేసుకుంది 7 నెలల పొద్దు ఒక ఎమ్మెల్యే వస్తాడు ఒక ముఖ్యమంత్రి వస్తాడు మేము చేస్తామంటారు ఇప్పుడు 7 నెలల పొద్దు ఇంకా 7 కావాలంటే 2 ఏళ్ళు కావాలంటే ఈ ఒడిసి అనికి మొన్న తర్వాత తేలు వచ్చింది పాము వచ్చింది ఆ పిల్లలు వేసుకొని అట్లనే వన్నే సారు ఈ కుంట్లూరు నడుమ అయితనార నడుమ గుడిసెలు వేసుకుంటారు సారు నేను ఏమన్నట్లు 2 రోజులు నేను కూడా ఉండి వచ్చిన ఓకే ఓకే అమ్మ సో ఇది బంగారు తెలంగాణ కేసీఆర్ చెప్తున్న బంగారు తెలంగాణ వీళ్ళని బాగు చేసి ఇక దేశం అంతా తిరుగుతున్నాడు ప్రజలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు